నెక్స్ట్ సనత్ నగర్ నుంచి నిల్చుంటున్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు అన్నమాట. అంటే ఇప్పటి వరకు మీరైతే మనసులోపల బయట పెట్టలే, ఎక్కడైనా సరే నేను స్టార్ట్ చేయాలి అది ఇది అని చెప్పేసి అండమే. అక్కడ ఉన్న కార్యకర్తలు ఏంటంటే విజయలక్ష్మి గారు వస్తున్నారు, క్యాంపెయినింగ్ మెల్లగా స్టార్ట్ చేశారు, మమ్మల్ని కలుస్తున్నారు అన్నట్టు అన్నారు. అండ్ సనత్ నగర్ ఈజ్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వ్యక్తులను మనం ఢీ కొట్టాలంటే కూడా ఆషామాషి కాదు. మీరు అప్కమింగ్ కాబట్టి ఇంకా రాజకీయంలో అంత ఆరి తీరలేరు కాబట్టి. అండ్ సనత్ నగర్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, ఏరియా నేను చూడలేదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఢీ కొట్టడము అట్లా అని అంటే ఎలక్షన్ ఎప్పుడైనా బైపర్సన్ ఉండదు, డెఫినెట్గా ఉండదు. అట్లా అంటే 2004 ఎలక్షన్స్ కానివ్వండి, దత్తాత్రేయ గారు పెద్ద స్టాల్వర్ట్ పాలిటిక్స్లో, అంజన్ కుమార్ యాదవ్ గారు బిగినర్. సో అట్లా ఉండదు, ఎప్పుడైనా ఆ ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయి, ఆ ఎన్వైరన్మెంట్ ఎట్లా ఉంది, పార్టీ గెలుస్తుందా, అక్కడ ఉన్న ప్రజలకి మనం దగ్గర కాగలుగుతామా, వాళ్ళ మీద ఆ నమ్మకం ఉంటుందా. తన మీద వ్యతిరేకం ఉంటే విజయలక్ష్మి కాదు ఎవరు నిలబడ్డా కూడా ఓడిపోతారు. కాబట్టి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు యాజ్ అ పాలిటిషియన్ హీ మైట్ బి అ పర్సన్, కానీ అక్కడ స్టాల్వర్టా కాదా అన్న దాని మీద కూడా, అక్కడ నిజంగా మనం న్యాయం చేయగలిగినామా లేదా అన్న దాని మీదనే ఎలక్షన్స్ అవుతాయని నేను అనుకుంటా. ఓకే, సో అంటే పెద్ద వ్యక్తి అయినా సరే ఢీ కొట్టాలని ఫిక్స్ చేయాలి? అట్లే లేదు, నేను అట్లా అంటలేను. ఒక మనిషిని ఢీ కొట్టేది ఎలక్షన్ కాదు అంటున్నా. అంటే వ్యక్తులను బట్టి ఓట్లేసి వెయ్యడం కూడా ఉంటది కదా, ఆయన ఒక మంత్రిగా కూడా ఉంది కదా, ఆయనకు ఫేమ్ అంటే అదే. అంటే వ్యతిరేకత ఉంటే దాని ఆపోజిట్ ఎవరు నిలబడ్డా కూడా విజయవంతం అవుతారు, వ్యతిరేకత లేకపోతే. ఇక్కడ ఏంటంటే ఆయన మీద అందరికి తెలిసిన వాస్తవం, డబ్బులు ఇస్తాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎలక్షన్స్ ముందు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ 20 కోట్లు 30 కోట్లు రెడీ చేసి పెట్టుకుంటుందంట వస్తున్న వార్తలు నాకు అంతకాల. మీరేమో డబ్బులు పంచానని చెప్పేసి మీరు అంటున్నారు, డబ్బులు పంచితే ఆయన గెలుస్తారు కదా, మీరు గెలవారు కదా, అది ఉండదు కదా. ప్రజలల్లో యాంగిల్ మారాలి అంటున్నా. ఓకే, ఆయన 20 కోట్లు పెట్టినాడని నేను 50 కోట్లు పెడితే రేపు వచ్చేటోడు 100 కోట్లు పెట్టాలి కదా, అదే మారాలి. అది అది అక్కడ మనం తేనే కదా, ఓడతామా గెలుస్తామా అన్నది వేరే. మీ ప్రచారం ఒక కింద ట్యాగ్ లైన్ పెట్టుకుంటారా, డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా అని? అది నేను చేసి చూపిస్తానేమో, నేను ట్యాగ్ లైన్ పెట్టుకునే కన్నా. ఓకే, అండ్ ఓకే మేడం, చూద్దాం మరి ఎంతవరకు సక్సెస్ అవుతారు. ఎందుకంటే ఈ కాలంలో మామూలు సర్పంచ్ 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి చిన్న ఊర్లో. ఆ విధానం మారాలి, ముందు పాలిటిక్స్ అది కాదు కదా. చిన్న నాయకులు ఇప్పుడు దత్తాత్రేయ గారు లాగా స్లమ్లో పుట్టిన నాయకుడు కూడా ఎంపీ అయ్యి ఈరోజు గవర్నర్ కాగలిగిండంటే ఇదే పాలిటిక్స్ ఆ టైంలో ఉన్నుంటే అసలు ఆయన అనేటోడు ముందుకే వచ్చేటోడు కాదు కదా. అలా మారే మన దేశంలో రాజకీయ నాయకులు మారితే, ఆ వ్యవస్థ మారితే మనకు కూడా రాజకీయాల మీద వాటి మీద వచ్చే ముందు యంగ్స్టర్స్కి కూడా నమ్మకం ఉంటుంది. మనకు నిర్భయ చట్టాలు వచ్చినాయి, దిశా చట్టాలు వచ్చినాయి, అయినా కూడా తగ్గట్లేదు ఎక్కడ కూడా. అండ్ మహిళ రాజకీయాల్లో అంటే ఏ ఫీల్డ్కి వస్తున్నా ఇప్పటికీ చిన్న చూపు చూసేటోళ్ళు ఉంటారు. అండ్ మీకు అట్లాంటివి ఎప్పుడన్నా ఎదురయ్యాయి? అస్సలు లేదండి. లక్కీలీ భారతీయ జనతా పార్టీ అట్లాంటి పార్టీ కూడా కాదు. ఎక్కడ పోయినా ఇంకా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ నేను ఇట్లా వినడమే కానీ కించపరచడము, మహిళలు రావద్దు అనుకోవడము ఎక్కడ లేదు. నా మెయిన్ ప్లస్ పాయింట్ ఇస్ బీయింగ్ అ ఉమెన్, నేను అదే చెప్తాను. ఐఎమ్ ప్రౌడ్.